Are you ready? నువ్వు దేని గురించి చింతిస్తున్నావో ఆల్రెడీ దేవుడు కార్యం చేశాడు. నువ్వు దేని గురించి చింతిస్తున్నావో దేవుడు ఆల్రెడీ కార్యం చేశాడు. అన్న దేని కొరకు చింతిస్తున్నా తెలుసా? ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేరు, మళ్ళా మందిరానికి వెళ్తున్నా, ఏం జరిగిద్దో దేవా అనుకొని. దేవుడు అన్నాడు, నువ్వు దేని గురించి చింతిస్తున్నావు? ఆల్రెడీ కార్యం చేశా. వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉండబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేను కార్యం చేశా. పోయిన వారం మన మందిరంకి వచ్చి సాక్ష్యం చెప్తున్నమాట. ఏలూరు నుండి ఒక సహోదరి వచ్చింది. ఏలూరు నుండి ఒక సహోదరి వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? 8 సంవత్సరాలు పిల్లలు లేరు. ఆమెను అన్నా ప్రార్థనా పండగలకి 2018 నవంబర్ నెల తీసుకొచ్చారు. నవంబర్ నెల తీసుకురాగానే ఆమె అనుకుంటుందంట, దేవా నాయనా నీ మందిరానికి వచ్చాను ఏలూరు నుండి, అయ్యా ఒక బిడ్డ నాకు దయచేయి ప్రభువా, నాకు చాలయ్యా, నా నింద తొలగించు దేవా. దేవుడు ఆమెతో అన్నాడంట, నువ్వు దేని కొరకు చింతిస్తున్నావో నేను ఆల్రెడీ కార్యం చేసేసాను అన్నాడంట. నిన్న ఆదివారం ఎంతమంది పిల్లలతో వచ్చింది తెలుసా? అడిగింది ఒక్కళ్ళనే, 2 అబ్బాయిలతో వచ్చింది సాక్ష్యం చెప్పడానికి. నువ్వు దేని కొరకైతే చింతిస్తున్నావు ఆల్రెడీ కార్యం చేశాడు. ఒక సహోదరి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆమె గర్భము పక్కన ఒక కణిత ఉంది, తద్వారా అది ఉండటం వలన అబార్షన్ అయిపోతున్నాయి. దేవా ఆ గణిత తీసేస్తే గర్భసంచి తీయాలి. ఇటువంటి భయంకరమైన వేదనలో ఉన్నారు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది, దేవా నువ్వు కార్యం చేయవా. ప్రసంగంలో ఒక వాక్కు ఉంది, అది పట్టుకుంది. దేవుని మహాకృప వలన గడ్డ అక్కడే ఉంది. గర్భసంచిలో ఆ గడ్డ ఉండటం వల్ల ఎదగవలసినట్టుగా ఎదగదు. కానీ నా దేవుడు నీకు నాకు ఎటువంటి మంచి బిడ్డనిచ్చాడు. దేవుడు అటువంటి బిడ్డనిచ్చి దేవుడు ఆదరించాడు. 10 సంవత్సరాల నుండి పిల్లలు లేరు, ఇక పిల్లలు పుట్టడం అసాధ్యం. అటువంటప్పుడు పోయిన సంవత్సరం నవంబర్ నెలలో అన్న ప్రార్థన పండుగలకు వచ్చింది. దేవా నువ్వు అద్భుతం చేయి. దేవుడు అన్నమాట మాట, నువ్వు దేని గురించి అయితే చింతిస్తున్నావో నేను దాన్ని కార్యం చేసేసా. అద్భుతమైన ఒక బిడ్డనిచ్చాడు 10 సంవత్సరాల తర్వాత. ఈ 1,000 నాజడైన యేసయ్య నామములో అన్నతో చెప్పిన అదే వాగ్దానం మీకు కూడా నేను అందించేది. పిల్లల విషయం మాత్రమే కాదు, నువ్వు దేని కొరకు చింతించి వచ్చావో దేవుడు ఆల్రెడీ కార్యం చేసేసాడు. నువ్వు ఒక్క అడుగు ముందే నువ్వు చూడు, కొంచెం వేచి ఉండి చూడు. దేవుడు తన కార్యాన్ని ఇంట్లో ఎలా చేయబోతున్నాడు నువ్వు అక్షరాలను చూడబోతున్నావు. అది మళ్ళా చెప్తా, అక్షరాలను ఇంట్లో చూడబోతున్నావు. నా దేవుడు ఆత్మీయ నేత్రాలు తెరుచును గాక. అన్నా గురించి ఎందుకు రాశారండి? న్యూస్ పేపర్లో చదివేసేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవడానికి కాదు, నవల్లో చదువుతున్నట్టు చదివేసి వెళ్ళిపోవడానికి కాదు, ఏదో టెక్స్ట్ బుక్లో చదివేసినట్టు వెళ్ళిపోవడానికి కాదు. ఎందుకు రాశాడంటే, నేను ఆమెకి చెయ్యగలిగితే, నేను ఆ భార్యాభర్తలకు చెయ్యగలిగితే, నీ ఇంట్లో కూడా నేను చెయ్యగలను అని చెప్పడానికి. ఈ 1,000 నువ్వు ఆ ప్రార్థన చేయగలిగితే, దేవా ఆమెకి చెయ్యగలిగిన దేవా నాకు కూడా నువ్వు చెయ్యగలవు. నువ్వు పక్షపాతి కాదు దేవా. ఖచ్చితంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వచ్చే సంవత్సరం మన మందిరములో మీరు ఆ సాక్ష్యం చెప్పడానికి దేవుడు కార్యం చేయనుగాక. మందసాన్ని దావీదు తీసుకొస్తున్నాడు. మందసాన్ని దావీదు తీసుకొస్తుండగా ఆ మందసం ఒరిగిపోతుండగా దావీదుకు సంబంధించిన వాళ్ళు ఊజా అన్న వ్యక్తి వచ్చి ఆ మందసాన్ని అలా ముట్టాడు. ముట్టటం ఆలస్యం, వెంటనే చచ్చిపోయాడు. వెంటనే దావీదు ఏమన్నాడు తెలుసా? అమ్మో ఈ మందసం మనకు కలిసి రాదండి బాబోయ్, ఈ దేవుడు మనకు కలిసి రాడండి బాబోయ్, మనకి ఈ దేవుడు వద్దండి బాబోయ్ అనుకొని చెప్పేసేసి మందసాన్ని అలా వదిలిపెట్టేసేసి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయాడు. కానీ ఈ మందసం ఒక దీనుడైన పేదవాడైన ఒక చిన్న పని చేసి ఓబేదేదేం ఇంటికి వెళ్ళగానే 3 నెలల్లో పరిస్థితులు మొత్తం తారుమారైపోతున్నాయి. ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఈ సంగతి తెలుసుకోగానే అర్థమైంది, వాణ్ణే దేవుని యొక్క సన్నిధి మందసం దీవించగలిగితే, దేవుడు దీవించగలిగితే నేను మరలా మందసాన్ని నా ఇంటికి తెచ్చుకుంటా, నా రాజ్యంలో నేను తెచ్చుకుంటా, నా కింగ్డంలోనికి తీసుకొచ్చుకుంటా, నా ఇంటిలోనికి తీసుకొచ్చుకుంటా అని నిర్ణయించుకున్నాడు. వెంటనే జరిగింది ఏంటి తెలుసా? అతన్ని ఆస్వాదించిన దేవుడు, దానికి మించి దేవుడు దావీదును ఆస్వాదించాడు. ఈ 1,000 హన్నా బ్రతుకులో జరిగించగలిగితే నీ జీవితంలో కూడా జరిగించి తీరగలడు. కానీ ఒకటి, ధైర్యంగా ఉండాలి. అది ఎలాగుండాలి? ధైర్యంగా ఉండాలి. ఏమండి, నువ్వు ఎప్పుడు పాట పాడేదానివి, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూర్చున్నారు. నువ్వు పాట పాడుతుంటే నీకు ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది. అందువల్ల నువ్వేం చేయలేవు, పాడలేవు. కానీ ఏముండాలా? నీకు ఎంత తలంతులున్నా, ఎన్ని వరాలున్నా, నీకు ఎంత పవర్ ఉన్నా నీకేముండాలి? ఆ ధైర్యం లేకపోతే నీ తలంతులను ఉపయోగించలేవు. నువ్వు రాణించలేవు, నువ్వు ముందుకు రాలేవు. బైబిల్ గ్రంథంలో ఒక్క మాట మాటికి రిపీట్ అవుతుంది. అదేం తెలుసా? ధైర్యంగా ఉండు, భయపడకో, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. బైబిల్లో వాళ్ళకి జరిగింది మనకు జరగాలి అంటే ఎలా ఉండాలి? యెహోషువతో ఏమన్నాడు తెలుసా? నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు, కానీ నిబ్బరం కలిగి, ఆ మాట గట్టి చెప్పండి, నిబ్బరం కలిగి. అది ఇంట్లో నాకు తలంత ఉంది, వరాలు ఉన్నాయి అంటే కుదరదు. బయటికి రాగానే సమస్యలు వస్తాయి, వెంటనే ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలా. నీలో తలంతులు ఇచ్చా, నేను నీలో వరాలు ఇచ్చా, నేను మోసేకున్నట్టు నీతో ఉంటా, అంతా నేను చూసుకుంటా, కానీ నువ్వేం చెయ్యి? ధైర్యంగా ఉండు. ఈరోజు నేను చెప్పనా, నువ్వు ధైర్యంగా ఉండు. మోషకి చేసింది నీకు చేస్తాడు ఆయన, యెహోషువకి చేసింది నీకు చేస్తాడు ఆయన, ఏలియాకి చేసింది నీకు చేస్తాడు ఆయన, ఎలీషాకి చేసింది నాకు చేస్తాడు ఆయన, దావీదుకి చేసి నాకు చేస్తాడు ఆయన, సొలొమోనుకి చేసి నాకు చేస్తాడు ఆయన, పేతురుకి చేసి నాకు చేస్తాడు ఆయన. కానీ ఏం కలిగి ఉండు? ధైర్యంగా ఉండు. దేని బిడ్డలారా, ఒకరోజు ప్రసంగం చేయడానికి వెళ్ళాను ఒక చోట, సెమీ క్రిస్మస్కి. మినిస్టర్లు అందరూ ఉన్నారు. నాకేమేసింది? దేవుడు అన్నాడు, నీకేమొచ్చింది అన్నాడు. నీకేమొచ్చింది? కంగారు పడతాం అన్నాడు. ధైర్యంగా ఉండు అన్నాడు. నేను నీలో వాకునిచ్చానన్నాడు, నేను నిన్ను అభిషేకించానన్నాడు. ఎవరు భయపడుతున్నారు? వీళ్ళు కుర్చీ మీద కూర్చునేది 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. నేను చిరకాలనే నీతో ఉండేవాడిని, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభువుని. ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. ధైర్యంగా ఉండి అన్నాడు. అంతే, ఇక అంతే. దేవా, నువ్వు ఉన్నావయ్యా. హల్లెలూయా. చర్చిలో ప్రసంగం చేసినట్లుగా యేసయ్య కృపలో ప్రసంగం చేశాను. ధైర్యంగా ఉండు. హల్లెలూయా. దేవుడు నీలో తలంతులు ఉంచాడు. నువ్వు బయటికి రావాలంటే నీకేం కలగాల? ధైర్యంగా ఉండాలా. అన్నీ బాగున్నప్పుడు ధైర్యం అంటే కుదరదు. సమస్యలప్పుడు ధైర్యంగా ఉండాలా. ఇంట్లో వేదన వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలా. ఒంటరిగా ఉన్నప్పుడు నిబ్బరం కలిగి. అంతేగాని వెళ్ళిపోతా 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 నాకు. యోర్దాను నది దగ్గర ధైర్యంగా ఉండు. నువ్వు మాంసం కూర చాలా బాగా వండగలవు, చేపల కూర బాగా వండగలవు. కానీ ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వస్తున్నారని తెలిసింది, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వస్తున్నారని తెలిసింది. ఎంత బాగా వండే దానివన్నా ఆ రోజు చెడిపోద్ది. ఎందుకని? ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని. కానీ దేవుడు అనేది అప్పుడు ఏం చేయాలి? ప్రతి ప్రసంగం సిద్ధపడుతున్నప్పుడు ఏమనుకుంటా తెలుసా? దేవా నాయన, తగ్గింది ఇచ్చావు, ఏమిటో అంటే. దేవుడు ఈరోజు నాతో అన్నాడు, ధైర్యంగా ఉండు. ఏ రోజన్నా నిన్ను వదిలిపెట్టానా అన్నాడు. లేదు ప్రభువా, ధైర్యంగా ఉండు అన్నాడు. ధైర్యంగా ఉండకపోతే నీ తలంతులు వాడుకోలేవు. చేపల పులుసు బాగా ఉండేదాన్ని నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి రాగానే నేనేం చెప్పానంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మా ఆంటీ గారు చేపల పులుసు సూపర్గా వండుతారండి అనగానే కొరమీను తీసుకొచ్చారు అంకుల్ గారు. నువ్వు బాగా తొమ్మిది చేయగానే ఆరంభించిన కానీ నుండి ఏంటిది? భయం, 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 భయం. ఏకంగా చెడిపోయింది. ఆ రోజు నేను తింటుంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక, ఏంటి ఆంటీ గారు ఇలా చేశారంటే, భయంగా ఉంది బాబు. ఈ రోజున మన భయం వల్ల ఏమీ చేయలేకపోతున్నాం. ధైర్యం. సమస్యలు వచ్చినాయి, ఏం చేస్తాం? ధైర్యం. ఒంటరితనంగా ఉన్నాం, ధైర్యం. అప్పులు వచ్చినాయి, వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది, పిల్లలు లేరు, పెళ్ళవలా. కుష్ఠిరోగి యేసు ప్రభువారిని చూసి, యేసు ప్రభువారు కొండ మీద నుండి దిగుతుండగా కుష్ఠిరోగి గబగబగబ పరిగెత్తి యేసయ్య పాదాల మీద పడి, నీకిష్టమైతే నన్ను స్వస్థపరచమనగానే యేసయ్య నాకిష్టమే అని చెప్పి ఆయన ముట్టాడు, స్వస్థత కలిగింది. అక్కడ కుష్టి వ్యాధుడు ఒక్కడేనా చెప్పండి? ఎంతోమంది కుష్టి వ్యాధులు ఉన్నారు, కానీ కుష్ఠిరోగులు బయటకు వస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎవడికి ధైర్యం రాలా? ఒక్కడికే ధైర్యం వచ్చింది. ధైర్యవంతుడు తలంతో లేకపోయినా రాణిస్తాడు. ధైర్యవంతుడు పైకి వస్తాడు. ధైర్యవంతుడు ఉన్నతంగా తీసుకెళ్తాడు. అరి రెడీ. మిగతా కుష్టి వ్యాధులు అమ్ము బయటకు వస్తే ఏం చేస్తారు? మనల్ని రాలేసి కొడతారు. కానీ ఒక్క అతను వచ్చాడు. ఎందుకని? అక్కడ చచ్చేదానికని ఇక్కడ చద్దాం పట్టరా బాబు అని. ఈరోజు నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. అవునా? ఎందుకు ఆత్మహత్య చేసి చచ్చిపోదాం అనుకుంటున్నావు? అక్కడ చచ్చేదానికన్నా ఏదో సాధించడానికి వెళ్ళి చద్దాం. దాంట్లో ఏం జరిగిద్దో మనం చూద్దాం. ఏంటిది అది? ధైర్యం. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మరేతో అన్నాడు, భయపడకో, धैर्य मर्याद देवुडु नन्नु निलबेट्टुतुन्नाडु धैर्य भयपड़को నేను చూసుకుంటాగా పాయల్ నేను చేస్తాగా రక్తస్రావం కలిగిన స్త్రీ అందరూ అన్నారు రోడ్డు మీద కొత్త చంపేస్తామని కానీ ఎల్లిపై ముట్టింది స్వస్థత కలిగింది ఏంటిది అది యేసు ప్రభువు నీళ్ళ మీద నడుస్తున్నారు 12 మంది శిష్యులు పడవలో ఉన్నారు నువ్వే అయితే నన్ను కూడా నడిపించు యేసే అన్నాడు కమ్ అవుట్ బయటిరా నడిచాడు ఏంటిది అది మిగతా 11 మంది నాకు చూడండి గుంపులో ఉంటావా నడిచే గుంపులో ఉంటావా అయితే ఏం కలిగిండు ఈ ప్రపంచములో ఎవ్వరు సాధించిన ధైర్యవంతులే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉండరు తలంతులు కాదండి ముఖ్యం అక్కడ రంగంలో కనబడాలి మనం అక్కడ వరాలు కాదు ముఖ్యం అక్కడ ఆ స్పాట్ లో నువ్వు అడుగు పెట్టాలంతే నువ్వు అడుగు పెట్టావా లేని కత్తిస్తాడు లేని అభిషేకం ఇస్తాడు లేని వరం ఇస్తాడు లేని భాష ఇస్తాడు లేని నైపుణ్యత ఇస్తాడు ఎందుకంటే ఎవ్వరూ నిలబడలా నువ్వు నిలబడ్డావు నా కోసం నిలబడ్డావు నిన్ను నేను సిగ్గుపరచను దావీదు గొల్యాతు చాలా హైటు ఇశ్రాయేల్ దేశంలో అందరికన్నా హైట్ కలిగిన వాడు ఎవడో సౌలు ఫిలిస్తీన్ల దేశంలో అందరికైనా హైట్ కలిగిన వ్యక్తి ఎవరు ఇద్దరికి హైట్ ఉందా ఆయన దగ్గర కత్తి ఉందా ఈయన దగ్గర కత్తి ఉందా ఆయన నాయకుడేనా ఈయన ఆయనకి తలంతులు ఉన్నాయా ఈయనకి తలంతులు ఉన్నాయి ఆయనకి డాల్ ఉందా ఈయనకి డాల్ ఉందా ఆయన వెనకాల సైన్యం ఉందా ఈయన వెనకాల సైన్యం ఉందా కానీ ఏం చేయలేకపోతున్నాడు యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాడు ఏమీ లేదు ఒక బుడ్డోడు వచ్చాడు ఎవరు దావీదు నాయకుడా తలంతుందా పెద్ద వరాలు ఉన్నాయా కత్తుందా డాలుందా ఈటుందా సైన్యములకు అధిపతి యెహోవా నా వస్తున్నా ఏంటిది ధైర్యం అప్పులో ఉన్న నువ్వు ఏముండాలా ధైర్యం వ్యాపారం జరగట్లా ప్రార్థన ఆలకించట్లా మందిరానికి రావడానికి ఏముండాలా ధైర్యం ఊరోళ్ళు అనుకుంటారు ఏం జరగపోయినా చర్చికి వెళ్తాడు రా ఏయ్ ధైర్యం కృప దేవుడు చేసేది తలాంతు వరాలు కాదు నిబ్బరం కలిగి ఉండు ధైర్యంగా ఉండు నేను చూసుకుంటా నువ్వు ధైర్యంగా ఉండా నేను చూస్తాగా అదే వణుకు వస్తుంది కానీ మనసు వణుకు వస్తుంది కానీ మనసులో వణుకు లోపల వణుకుతుంటాం బయట మాత్రం నాకు బైబిల్ గురించి ఏమీ తెలియదు కానీ ఇక్కడ లోన బబ్ అంటూ ఉంటుంది కానీ మాత్రం మీరందరూ ఏమనుకుంటారు అన్నయ్యకి ఎంత తెలుసో అని ఆ దేవుడికి నాకే తెలవాలి ఎంత తెలుసు అని ఆ దేవుడికి నాకే తెలవాలి ఎంత తెలుసు అని మీరు అడిగే ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను ధైర్యం హల్లెలూయా